ల్యాండ్ మెల్లండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మన గరుడి శ్రీరామ వ్యవస్థాపకులు దుర్గా సరి వారి జయంతి సందర్భంగా ఇక్కడ ఎస్డిఎస్ కాలేజ్ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద అభ్యాస శిబిరానికి కాలేజీ విద్యార్థులు, ఎన్సీసీ క్యాడర్స్, అలాగే ఎన్ఎస్ఎస్ శిబిరం నుంచి సుమారు 75 మంది రక్తానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ తరఫున, అలాగే మా ఆసియా సంస్థ తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ, మనకి రక్తదాత ఎప్పుడు కూడా ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, కానీ కొత్త వాళ్ళు తయారవ్వాలని ఉద్దేశంతోనే ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. మన జిల్లాలో సంవత్సరానికి 15 యూనిట్లు కావాలి, కానీ మనకు వచ్చేది కేవలం 8000 యూనిట్లే. మనకి రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 7000 యూనిట్లు రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఇలా కాలేజ్ కళాశాలలో ఏర్పాటు చేసి, మన జిల్లాలో ప్రతి కాలేజీలో ఏర్పాటు చేసి విద్యార్థులకు అవేర్నెస్ కల్పించి, ఈ రక్తదాని మీద అప్పు ఉంది. అయితే ఈ రక్తం ఎందుకు అప్పు ఉంది అంటే, గ్రామీణ ప్రాంతాలు వచ్చేసరికి సరైన ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సరైనటువంటి ఫుడ్ మెయింటెన్స్ తయారు నిన్న పీఈడి ప్రిన్సిపల్ ఆయన ఒక మీటింగ్లో వచ్చారు. పీఈడి ప్రిన్సిపల్ తెలుసు కదా, పోలీస్ శిక్షణ ఎస్పీఎల్కి డిఐజల్కి శిక్షణ ఇస్తుంటారు. ఆయన రాజశిఖమన్ గారు వచ్చి ఏమని చెప్పారు తెలుసా, ప్రజెంట్ యువత అంతా కూడా బోన్స్ ఒక సెంటెన్స్ తగ్గిపోతుంది అన్నమాట. అంటే మన బోన్లో సుమారు ఒక 25 వరకు వాళ్ళకి బోన్లో క్వాలిటీ తయారు, లెంత్ స్ట్రెంత్ తగ్గిపోవడం, వాళ్ళు ఇది వాళ్ళు రక్తం ఎంత తయారవుతున్నమాట అని చెప్పారు. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఆ విధంగా దృష్టి పెట్టమని చెప్తాడు. మనం ఇప్పుడు ఏంటంటే మనం తినే ఫుడ్ ఏంటంటే కెమికల్స్ ఫుడ్ తింటున్నాం మనం. సో మనం ఎదుగు అంటే ఒక అంబలి కానీ, ఒక అలాగే జొన్న మన ఖర్జూరం కానీ, అలాగే కొబ్బరి వాడుకుంటాం, కొబ్బరి కానీ ఇలాంటి ఫుడ్ మనం తీసుకోవట్లేదు. మనం ఎప్పుడు కూడా రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఏదైనా లూడీస్కి పానీపూరీలు ఇలాంటివి మనం తీసుకుంటాం. కాబట్టి యువత అంతా కూడా, ఎందుకంటే రేపు ఎన్సీసీ క్యాడర్లు ఉంటే మేము మరి స్థానాలు పెడతారు. కాబట్టి పోలీసు రంగం అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, వివిధ రంగాలు వెళ్ళేటప్పుడు మీకు అంత కూడా స్టామినా అనేది వెరీ ఇంపార్టెంట్. ఎంత గట్టిగా ఉంటే దేశం గట్టిగా ఉంటుంది. ఇదిగా చెప్తున్నాను, నిజంగా అందరికీ కూడా సెల్యూట్. ఎందుకంటే మీరు ఇచ్చిన రక్తదానం ఒక ప్రాణం కాపాడుతున్నారు. మీరు అది మర్చిపోకండి. ఎప్పుడే కూడా అన్నా మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆలోచించుకోకూడదు, అది చేస్తున్న మంచి పని అనే విధంగా మనం ఆ మైండ్తో ఉండాలి. నేను ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా వద్దా అంటే ఆ కార్యక్రమానికి విజయవంతం కాదు. ఇదే కాదు, ఏ కార్యక్రమం పెట్టినా సరే మీరు ధైర్యంగా నేను మంచి పని చేస్తున్నాను, ఈ మంచి పనికి నేను ఇచ్చిన బ్లడ్ వేరే వాడికి ఎంతో మంది ఆపరేషన్ అనగానే యొక్క స్పాట్ యాక్సిడెంట్ అనగానే మీరు ఇచ్చిన అంతా కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఈ విధంగా మనం అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మనం మంచి ఈవెంట్లో కలుగుతాం. అలాగే మీకు ఆర్మీ సెలక్షన్స్ ఉన్నాయి, అందరూ కూడా అందులో సెలెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ మీ ఆర్మీ సెన్సెక్ వన్ మాల్ అండ్ మేజర్తో నేను ఆల్రెడీ లాస్ట్ కలిసాను, లాస్ట్ మంత్ కలిసాను. మన ఆయనతో మీటింగ్ అయింది. మన ఆర్మీలో మొత్తం ఏ ఆర్పాటు చేస్తామని చెప్పి మా యూత్ సార్ ఒక కమిటీలో నేను వన్ ఆఫ్ ద మెంబర్ కూడా ఆయనతో మాట్లాడి సుమారు 1000 పోస్టులు తెస్తాడు మనకి 5 జిల్లాల్లో కూడా. మీ ఎంత క్యారియర్ మీరు ఇంట్రెస్ట్ పెట్టండి, మీకు ఎలాగో మీకు క్యాడర్ ఉంటుంది కదా ఎన్సీసీ వాళ్ళు, మీకు ఇన్ని మార్కులు వస్తే మీకు అందులో పోస్టింగ్ ఉంటుంది. కాబట్టి మీకు ఉద్యోగం కావాలి, మీరు భారతదేశాన్ని ఒక ఆయిపట్టుగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా వన్ ఆఫ్ దీ గిఫ్ట్.